ఇది మదర్ కేర్, ఇది హిమాలయ, ఇది కడల్స్. ఇప్పుడు మూడిట్లో వాటర్ బస్ చూద్దాం ఏది మంచిది. మిడిల్ క్లాస్ వాళ్ళకి మార్కెట్లో దొరికే మంచి డేపర్స్ ఈ మూడు, అందుకని నేను మూడు తీసుకున్నాను. ఫస్ట్ క్లాస్ ఈ మదర్ కేర్కి కడల్స్కి అలవర్ ఇచ్చినాడు, హిమాలయకి ఇవ్వలేదు. కానీ ఈ మూడు ర్యాషెస్ రావడం లేదు. సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఈ మదర్ కేర్ కొంచెం లేట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, మిగతా రెండు ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది కొంచెం వెట్గా ఉంది చూడండి, ఇది డ్రైగా ఉంది. ఈ కడల్స్ కూడా ఇంకా డ్రైగా ఉంది. కడల్స్ బాగా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మధ్యలో అది ఎక్సెల్ కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా. హిమాలయ కూడా. ఫోర్త్ క్లాస్ మా బాబు వస్తుంది, నేను కొంచెం పోతాను నీళ్ళ దగ్గర కదా. మూడు బాగా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి, మూడు మంచి డైపర్స్. ఇప్పుడు లీక్ అవుతాయేమో చూస్తాం. ఏం లేదు. సెకండ్ వన్ కూడా ఏం లేదు. ఇది కూడా ఏం లీక్ కావడం లేదు. ఇప్పుడు ఇంకో గ్లాస్ పచ్చుద్దాం. ఫిఫ్త్ గ్లాస్ కడల్స్ కొంచెం డ్రైగా ఉంది, తర్వాత హిమాలయ డ్రైగా ఉంది. నెక్స్ట్ ఇది మూడు బాగానే ఉన్నాయి. సిక్స్త్ గ్లాస్ ఓకే. ఇప్పుడు లీక్ ప్రూఫ్ చూద్దాం. ఏం లీక్ కావడం లేదు, ఏం వాటర్ కిందకి రావడం లేదు. మూడు బాగానే ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో లాస్ట్ దాంట్లో అలవేరా ఉంది, హిమాలయాలో అలవేరా లేదు, అంత తేడా. ఇప్పుడు కట్ చేసి లోపల ఏముందో చూద్దాం. చిన్నప్పుడు మనం వాటర్ బాల్స్ తాడుకుంటాం కదా, వాటర్ పోసి సేమ్ అయ్యే ఉన్నాయి బాబు. సోడియం పాలీ అక్రలైట్ అని ఇన్ని వాటర్ని పిలుచుకుంటే చూడండి, సేమ్ మూడిట్లో అదే మెటీరియల్ ఉంటుంది. మధ్యలోది హిమాలయ, ఫస్ట్ది మదర్ కేర్, ఈ లాస్ట్ వన్ వచ్చేసి కడల్స్. మూడిట్లో సేమ్ మెటీరియల్, అటు ఇటు ఎల్, మధ్యలో వచ్చేసి ఎక్సెల్, హిమాలయ ఎక్సెల్. కడల్స్ హిమాలయ బాగున్నాయి, తర్వాత మదర్ కేర్. మీ చాయిస్ ఏంటో కామెంట్ చేయండి.